సీఎం కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రులు. గ్రేటర్ ఎన్నికల్లో 4 సీట్లు కలవు కానీ బీజేపీ నేతలు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము బీజేపీకి లేదన్నారు మంత్రి తలసాని. బాగుపడుతున్న తెలంగాణలోని బీజేపీని రాణిస్తే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. హైదరాబాద్ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. జనవరి మొదటి వారం నుంచి ఉచిత మంచినీరు పథకం ప్రారంభం కాబోతోంది. జలమండలి ద్వారా 20,000 లీటర్ల వరకు మంచినీరు ఉచితంగా ఇవ్వనుంది. చీఫ్ సెక్రటరీతో పాటు జలమండలి అధికారులతో మంత్రి సమావేశమైన ఉచిత మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన విధి విధానాలను 2 రోజుల్లో తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే జనవరిలో వచ్చే డిసెంబర్ బిల్లులో కూడా రాయితీ ఇవ్వనుంది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత మంచినీటి సరఫరాకు హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఏపీలో రెఫరెండం రాజకీయాలు వేడెక్కిన వేళ రాష్ట బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెఫరెండం రాజధాని మీద కాదు, దమ్ముంటే రాయలసీమ మీద పెట్టాలని డిమాండ్ చేశారు. 51 స్థానాల్లో ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్నేళ్లలో శ్రీబాగ్ వడంబడిక ఎందుకు అమలు కాలేదో చెప్పాలన్నారు సోము వీర్రాజు. ఆదిలాబాద్ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. శరీరంలో బుల్లెట్స్ దిగిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. నిందితుడు ఫారూక్ లైసెన్స్ వెపంతోనే కాల్పులు జరిపాడని పోలీసులు ధృవీకరించారు. అతని నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, లైసెన్స్ క్యాన్సిల్ చేశామని చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై మాజీ మంత్రి జోగురామన్న స్పందించారు. కాల్పుల ఘటన పార్టీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లా పార్టీ శాఖను రద్దు చేసింది ఎంఐఎం పార్టీ. విశాఖలో వైసీపీ నేతలు పోలీసులపై దౌర్జన్యం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ట్వీట్లో వాస్తవం లేదన్నారు సీఐ ఇమ్మానుయల్ రాజ్. తాను కింద పడిపోతే రమేష్ అనే యువకుడు వచ్చి సహాయం చేశాడని గుర్తు చేశారు. తన సహాయం చేసిన వ్యక్తిపై ఇలా తప్పుడు ప్రచారం చేయడమేంటని మండిపడ్డారు సీఐ. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు విశాఖ పోలీసులు. పార్టీలో సంస్థాగత మార్పుల కోసం సీనియర్ నేతలతో సోనియాగాంధీ సమావేశం జరిగింది. ఇందులో రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్, చిదంబరం, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, భూపేందర్ సింగ్ కూడా తదితరులున్నారు. నాయకత్వం పనితీరుపై అసంతృప్తితో పాటు సంస్థాగత మార్పులు తేవాలని సోనియాకి గతంలో లేఖ రాశారు అసమ్మతి నేతలు. దీనికి మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ సమన్వయకర్తగా వ్యవహరించారని సమాచారం. సోనియాకు గత ఆగస్టులో రాసిన లేఖపై గులాం నబీ ఆజాద్, కపిల్ సింబాల్లతో పాటు 23 మంది నేతలు సంతకాలు చేశారు. సమావేశంలో చాలా అంశాలు సోనియా ముందుకు తీసుకొచ్చారు నేతలు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దాదాపు 200 సీట్లకు పైగా విజయం సాధిస్తామని అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ పశ్చిమ బెంగాల్కు వెళ్లిన అమిత్ షా తొలి రోజు పశ్చిమ మిడ్నాపూర్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా 11 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, మరో మాజీ ఎంపీతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా పలువురు నేతలు బీజేపీలో చేరారు. తూర్పు లద్దాఖ్లో భారీగా మోహరించిన సైనిక బలగాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని భారత్ చైనాలు నిర్ణయించాయి. ప్రస్తుత చర్చల్లో సానుకూల ఫలితాలు వచ్చినా రాకున్నా రానున్న రోజుల్లో ఉద్రిక్తతల సడలింపుకు దౌత్య సైనిక స్థాయిలో సంప్రదింపులను కొనసాగించాలని నిర్ణయించారు. సైనిక దౌత్య మార్గాల్లో కమ్యూనికేషన్ను కొనసాగించాలని నిర్ణయించాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింతగా తగ్గించేందుకు బలగాల ఉపసంహరణకు గట్టి చర్యలు తీసుకునే అంశంపై లోతైన చర్చ జరిపినట్లు వివరించింది. కరోనా వ్యాక్సిన్ తయారీ చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు పంపిణీపై దృష్టి పెట్టింది కేంద్రం. ఇప్పటికే వ్యాక్సిన్ తయారీ కోసం మార్గదర్శకాలు జారీ చేసింది సర్కార్. తొలి దశ టీకా పంపిణీలో భాగంగా 30 కోట్ల మందికి సరఫరా చేయనున్నారు. ఇందుకోసం కేంద్రం 10,000 కోట్లు ఖర్చు చేయబోతోంది. వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.